చాలాసార్లు పేషెంట్స్ మన దగ్గరికి కంప్లైంట్ వస్తారు హార్ట్ ఫెయిల్యూర్ అయింది. ఇవన్నిటి కారణాల వల్ల హార్ట్ ఫెయిల్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సడన్ డెత్ అయ్యి యంగ్ ఏజ్లోనే పోతారు గుండె రోగం వల్ల. ఈ హార్ట్ ఫెయిల్యూర్ అన్నది ప్రాబ్లం ఏంటంటే, నమస్కారం, నేను డాక్టర్ నాగేష్, కేర్ హాస్పిటల్ హార్ట్ సర్జన్ అండ్ హార్ట్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్, హైదరాబాద్. ఈరోజు యూజువల్గా హార్ట్ది ఒక పంపింగ్ కెపాసిటీ ఉంటుంది, హార్ట్ ఒక పంప్, ఆ పంప్కి పంపింగ్ కెపాసిటీ ఉంటుంది. ఆ పంపింగ్ కెపాసిటీ ఈజ్ నియర్లీ అరౌండ్ నార్మల్గా 60-50%. చాలా కారణాల వల్ల, ఐదర్ గుండెల్లో బ్లాక్స్ ఉండడం వల్లేనా, లేకపోతే ఒక వైరల్ ఇన్ఫెక్షన్ తర్వాతైనా, లేదంటే లేడీస్లో చాలాసార్లు ప్రెగ్నెన్సీ ఆర్ డెలివరీ తర్వాతైనా, ఆర్ ఇదే లైఫ్ స్టైల్ చాలామందికి ఫెమిలియల్ ఉంటుంది. అంటే కొంతమంది వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ తల్లి వాళ్ళ బ్రదర్కి ఎవరికైనా సడన్ డెత్ అయ్యి యంగ్ ఏజ్లోనే పోతారు గుండె రోగం వల్ల. ఇవన్నిటి కారణాల వల్ల హార్ట్ ఫెయిల్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. హార్ట్ ఫెయిల్యూర్ అంటే ఏమిటంటే, నార్మల్గా మన గుండెకి పంపింగ్ ఎలాగ 50-60% నార్మల్ ఉంటుందో, ఈ పేషెంట్స్లో ఏమిటంటే పంపింగ్ తగ్గిపోయి అరౌండ్ 25-30% అయిపోతుంది. ఆ 25-30% పంపింగ్ అయిపోవడం వల్ల ప్రాబ్లం వచ్చేది ఏమిటంటే, వీళ్ళు కొంచెమైనా నడిచి ఏదైనా పని చేసుకుందాం అనుకున్నా, కొంచెమైనా ఎగ్జర్షన్ ఏదైనా అయింది అంటే వాళ్ళకి ఆయాసం, దమ్ము ఇవన్నీ రావడం మొదలైపోతుంది. సమ్టైమ్స్ చెస్ట్ పెయిన్, చాలామందికి కాళ్ళవాపులు, పొట్టవాపు ఇవన్నీ కూడా ఉంటాయి. సో చాలాసార్లు వీళ్ళు బెడ్ రిడెన్ ఉంటారు అండ్ యాక్టివిటీస్ ఏవి ఎక్కువ చేయరు, అండ్ జస్ట్ వాళ్ళకి బాత్రూమ్కి వెళ్ళి తన పని చేసుకునేటట్టు ఆర్ కొంచెం నడక, కొంచెం వాకింగ్ అంతవరకే చేయగలుగుతారు. ఈ సివియర్ రెస్ట్రిక్షన్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ ప్లస్ డే టు డే లైఫ్లో ఈ ఇబ్బందుల వల్ల చాలాసార్లు మనం అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకుంటే ఈ పంపింగ్ సడన్గా తగ్గిపోయి ఉంటుంది. ఈ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఇవన్నీ ఈ కారణాల వల్ల మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ పేషెంట్స్కి ఈ ప్రాబ్లం ఉంటుంది. ఇప్పుడు దీనికి ట్రీట్మెంట్ ఏమిటి, సొల్యూషన్ ఏమిటి? చాలాసార్లు యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు మనం ఫస్ట్ లెవెల్ ఆఫ్ ట్రీట్మెంట్ ఈజ్ మెడిసిన్స్. ఆ మెడిసిన్స్తో మనకి ఈ పంపింగ్ ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేస్తాం. పంపింగ్ ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేసినాక ఈ 5-6 మంత్స్ యూజ్ చేసాక మెడిసిన్స్ వల్ల కొంతమంది పేషెంట్స్ ఇంప్రూవ్ అయిపోతారు. బట్ ఇన్హెరెంట్గా లోపల ఏదైనా జెనెటిక్ ప్రాబ్లం ఉంది ఆర్ ఫ్యామిలీలో ప్రాబ్లం ఉంది ఆర్ బ్లాక్స్ ఉన్నాయి, ఇలాంటివన్నీ పేషెంట్స్ ఏమిటంటే యూజువల్గా వాళ్ళు ఇంప్రూవ్ అవ్వరు. సో ఆ పంపింగ్ అన్నది అలాగే తగ్గిపోతూ ఉంటుంది. సో ఆ పంపింగ్ అన్నది తగ్గిపోయి దాన్ని రికవర్ చేయాలి అంటే కొంచెం టైం పడుతుంది. ఆ టైంలోకి మనం కొంచెం కార్డియాలజీ వాళ్ళు కొన్ని డివైసెస్ ఉంటాయి, ఆర్టిఫిషియల్ డివైసెస్, ఆ డివైసెస్తో ఆ పంపింగ్ని కొంచెం ఇంప్రూవ్ చేద్దామని ట్రై చేస్తారు. ఇవన్నిటితో కూడా కాకపోతే లాస్ట్ ఆప్షన్ కింద హార్ట్ ట్రాన్స్ప్లాంట్ అనేది సజెస్ట్ చేస్తాం. హార్ట్ ట్రాన్స్ప్లాంట్ ఏమిటంటే, ఈ గుండెది పంపింగ్ సరిగ్గా లేదు కనుక ఈ గుండెది దీంట్లో పవర్ ఆర్ ఫంక్షనింగ్ చాలా తక్కువ ఉంది కనుక ఈ గుండెని తీసి ఇంకో గుండెని పెడతాం. ఈ ఇంకో గుండె అనేది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకి ఆర్గన్ డొనేషన్ వల్ల అవుతుంది. ఆర్గన్ డొనేషన్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ చాలాసార్లు ఈ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ పేషెంట్స్ ఎవరు ఉంటారో, ఎవరు బ్రెయిన్ డెత్ అయిపోయిందో బట్ హార్ట్ ఫంక్షన్ ఈజ్ నార్మల్, వాళ్ళతో హాస్పిటల్ వాళ్ళు ప్లస్ యాజ్ సచ్ ఆర్గనైజేషన్స్ మాట్లాడి వాళ్ళకి ఆర్గన్ డొనేషన్ కోసం చెప్తాం. ఈ ఆర్గన్ డొనేషన్ కోసం చెప్పినాక ఈ ఆర్గన్ డొనేషన్ వాళ్ళ కోసం వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే ఈ పేషెంట్ది బ్లడ్ గ్రూపు, బాడీ టైప్, వాళ్ళ వెయిట్ అంతా మ్యాచ్ అయ్యింది అంటే అప్పుడు ఈ పేషెంట్కి మనం హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు. హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేసే ముందు కొన్ని టెస్టులు చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కి హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చా లేదా, ప్రాబ్లం ఉంటే హార్ట్ వర్కే ఉందా లేకపోతే లంగ్స్లో కూడా ఏదైనా ప్రాబ్లం ఉందా లేదా. సపోజ్ ఓన్లీ హార్ట్ వర్కే ప్రాబ్లం ఉంది అని తెలిసింది అంటే వాళ్ళకి ప్రిపేర్ చేసి మన ఆర్గన్ డొనేషన్ రిజిస్టర్లో జీవన్ దాన్ అనే ఉంది, రన్ బై తెలంగాణ గవర్నమెంట్. ఈ గవర్నమెంట్ రిజిస్ట్రీలో మనం వెయిటింగ్ లిస్ట్లో ఉంచుతాం వాళ్ళకి బుకింగ్ చేసి. వన్స్ వాళ్ళు క్యూలో వచ్చేసాక ఎప్పుడైనా మనకి ఈ ఆర్గన్ది ఎప్పుడైనా ఇన్ఫర్మేషన్ వచ్చింది అంటే ఈ కన్సర్న్డ్ పేషెంట్కి ఇన్ఫార్మ్ చేస్తాం. సో దట్ ఆ పేషెంట్ వాళ్ళు వచ్చేసి అడ్మిట్ అయ్యి దెన్ ఆపరేషన్ కోసం రెడీ అవ్వాలి. హార్ట్ ట్రాన్స్ప్లాంట్ అనేది బేసికలీ మూడు పెద్ద ఆపరేషన్స్. ఫస్ట్ ఆపరేషన్ ఈ పాడైపోయిన గుండెని తీసేయడం, సెకండ్ ఆపరేషన్ ఎవరి గుండె మనం తీసుకుంటున్నామో ఆ గుండెని అక్కడి నుంచి రికవర్ చేయడం, థర్డ్ ఆపరేషన్ ఆ బయట ఉన్న గుండెని వీళ్ళల్లో పెట్టడం. గుండె అన్నది ఇంకోడా గుండెని మనం మన వీళ్ళ బాడీలో పెడుతున్నాం కనుక మన బాడీ దాన్ని రిజెక్ట్ చేయడానికి ట్రై చేస్తుంది. ఇప్పుడు ఆ రిజెక్షన్ అవ్వకుండా ఉండడానికి కొన్ని మందులు అవన్నీ హై డోసెస్లో ఇమ్యూనో సప్రెషన్ అని ఇస్తాం. ఆ ఇమ్యూనో సప్రెషన్ వల్ల, ఇమ్యూనో సప్రెషన్ ఏమిటంటే
మన బాడీ దాన్ని రియాక్ట్ అయ్యి ఆ హార్ట్ని రిజెక్ట్ చేయకుండా ఉండడానికి చూసుకుంటుంది. కానీ దాని డిసడ్వాంటేజ్ ఏమిటంటే దానివల్ల మన బాడీకి ఉన్న రెసిస్టెన్స్ పవర్ అదంతా తగ్గిపోతుంది. ఈ తగ్గిపోవడం వల్ల ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకోసం ఫస్ట్ 5 to 6 months ఆర్ 1 year వరకు పేషెంట్స్ చాలా జాగ్రత్తగా ఉండి ఇమ్యూనిటీ అంతా బిల్డప్ చేసుకుంటూ ఇన్ఫెక్షన్ రాకుండా ఉండే చూసుకోవాలి. అదేలా విధంగా లైఫ్ లాంగ్ ఈ ఇమ్యూనోసప్రెషన్ మెడికేషన్స్ ఇవన్నీ తీసుకుంటూ ఉంటే మంచిగా ముందు ఎలాగా వాళ్ళు ముందు ఎలాగా వాళ్ళ హార్ట్ పంపింగ్ చాలా తక్కువ ఉండేది కనుక తర్వాత పేషెంట్స్ చాలాసార్లు వాకింగ్, రన్నింగ్, ఈవెన్ క్రికెట్ ఆడుకోవడం ఇవన్నీ ఆటలు కూడా చేసుకోవచ్చు. అండ్ ఇదే ఆపరేషన్ తర్వాత సేమ్ టెస్టులు చేసుకుంటూ జాగ్రత్తగా ఆ హార్ట్ని చూసుకుంటూ ప్రికాషన్స్ తీసుకుంటే సేమ్ హార్ట్ ట్రాన్స్ప్లాంట్ ఆల్సో చాలా మంచిగా పనిచేస్తుంది ఫర్ అరౌండ్ 10 to 15 years. ఇది ఈ ట్రీట్మెంట్ అన్నది ఆప్షన్ ఈజ్ ఓన్లీ ఫర్ బాగా అడ్వాన్స్డ్ హార్ట్ ఫెయిల్యూర్ పేషెంట్స్ కోసం. సో ఏదైనా ఇబ్బంది ఉంటే అక్కడే లోకల్గా డాక్టర్స్కి చూపించుకోవడం ఆర్ ఎల్స్ రెగ్యులర్గా వచ్చేసి ఇక్కడే మన డాక్టర్స్కి వచ్చి చూపించుకుంటూ ఉండడం చాలా అనివార్యం.